ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డి నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఇందాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జగనన్న చేయూత సొమ్ములతో జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు కిరాణా షాపులు ప్రారంభిస్తున్న మహిళలు జంగారెడ్డిగూడెం ఇంద్రానగర్ కాలనీలో షాపులను ప్రారంభించిన వైసీపీ పట్టణ అధ్యక్షులు పీటీఎం చంద్రబాబు జంగారెడ్డిగూడెం పట్టణం గరుడపక్షి నగర్లోని బాలుని లివర్ ఆపరేషన్కు 15,000 రూపాయలు అందించి మానవతను చాటుతున్న జనసేన పార్టీ నాయకులు జంగారెడ్డిగూడెం పట్టణం సుబ్బారెడ్డి కాలనీలోని ఎస్వీ కంటాస్పత్రి శంకర్ నేత్ర సూపర్ స్పెషాలిటీ ఐకేర్ ఆసుపత్రిగా మార్పు అందుబాటులో అందరికీ అందనున్న విశిష్ట చికిత్సలు జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల ఘనంగా జరిగిన విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుక పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రజక వృత్తిదారులకు వారి సొంత నిధుల నుండి జిల్లాకు 50 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అదేవిధంగా తిరుమలదేవిపేట గ్రామానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం దోబీఘాట్కి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్యతో పాటు జిల్లా గౌరవ అధ్యక్షులు విట్టాల శ్రీహరి జిల్లా రజక నేత ఎండమూరి బాలకృష్ణ పలు గ్రామాల రజకులు తిరుమలదేవిపేట రజక నేతలు మోటేపల్లి రాజేష్ పోదుల సోమరాజు పోదుల నాగమణి పోదుల పాపాయమ్మ మోటేపల్లి లక్ష్మీనారాయణ అన్నవరపు రామారావు మడిచెర్ల కనకాబులు మాధవరావు వీరయ్య రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చెరువుని అధికారపూర్వకంగా ఇంతవరకు అప్సెట్ ప్రైస్ కనీసపు ధర నిర్ణయించనందువల్ల ఈ సుమారు 25 కుటుంబముల రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారు. నేను వారం రోజుల క్రితం యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను కూడా పెట్టి నేను వారికి పంపించడం జరిగింది. ఈ రోజునాడు గ్రామ కార్యదర్శి శ్రీ నాగమణి గారు నేను కలవడం వారికి జీవో ప్రకారంగా ఏ విధంగా అప్సెట్ ప్రైస్ ఫిక్స్ చేయాలనే విషయాన్ని కూడా వారికి తెలపడం జరిగింది. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు పోలవరం వారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఏలూరు శ్రీ మన కోటగిరి శ్రీధర్ గారు అదేవిధంగా పిఆర్ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా ఏ గ్రామాల్లో రజకులు చెరువు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయించి తప్పనిసరిగా అన్ని గ్రామాలకి వృత్తి చెరువులు ఇప్పించి రజక వృత్తిదారులను సుమారు 1-2 లక్షలు ఉండే వృత్తిదారులను ఈ జిల్లాలో 2 లక్షలు ఉండే వృత్తిదారులను ఆదుకుంటారని ఈ రోజునాడు మేము మా తిరుమలతేట తిరుమలదేవిపేట అనే గ్రామంలో ఈ చెరువు దగ్గర నేను మీడియా సమావేశంలో మాట్లాడా. జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలోను మరియు పలు చోట్ల జగనన్న చేయూత ద్వారా వచ్చిన సొమ్ముతో మహిళలు కిరాణా షాపులను ఏర్పాటు చేసుకున్నారు. 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో పార్వతి మరపట్ల దుర్గా లొట్టి కృష్ణవేణి కిరాణా షాపులను వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రరావు మాట్లాడుతూ ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళల జీవితాలు బాగుండాలని జగనన్న చేయూత ద్వారా డ్వాక్రా రుణమాఫీ అమ్మఒడి ద్వారా కుటుంబాలను ఆదుకుని అన్ని రంగాల్లో మహిళలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ చెప్పాడు వెంకన్న నాగమణి రాధ బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్ యూత్ అధ్యక్షులు వగ్గం ప్రసాద్ సెక్రటరీ శంకు సురేష్ 6వ వార్డు అభ్యర్థి నేకూరి కిషోర్ మాసవరపు జగదీష్ డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మనిషికి 2,20,650 రూపాయలు 65,000 వచ్చినాయండి రుణమాఫీ. నాకు జగనన్న 18,750 వేసారండి.
కిరాణా కొట్టుకి మళ్ళీ 50,000 వేసారండి నా అకౌంట్కి, ఆయనకు కుదరదు. అక్కడ 18,750 ఇచ్చారండి మాకు రుణమాఫీ. 180,000 రుణమాఫీ అయిందండి మాకు. 800,000 తీసుకున్నాను మేము. షాప్ పెట్టుకున్నామని అభివృద్ధి చేస్తామని మేము కోరుకుంటున్నాం. జగన్ అందరికి చాలా మేలు చేసినాను. మాకు వందనాలు. మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అక్క చెల్లెమ్మల కోసం చేయూత కానీ ఆసరా కానీ ఏ పథకమైనా సరే అక్క చెల్లెమ్మల ఎదుగుదల కోసం ఆ కుటుంబం ఒక ఉన్నత స్థితికి రావాలనే ఆశయంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాల్లో ఈ చేయూతకి ఇంత ఆదరణ వచ్చింది. చేయూతలో సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తారు. అలాగే 4 సంవత్సరాల్లో 75,000 అవుతుంది. కాబట్టి వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వీళ్ళ చేత వ్యాపారాలు, కిరాణా కొట్టు కానీ, చెప్పుల కొట్టు కానీ, అలాగే బట్టల కొట్లు కానీ ఏదైనా సరే ఆసరా వీళ్ళకి ఉండాలని ఆ బ్యాంక్ లోన్లు అటాచ్ చేసి మన మెప్మా సిబ్బంది అందరూ బ్యాంక్ లోన్లు వాళ్ళకి అటాచ్ చేసి ఒక్కసారే వాళ్ళకి 75,000 బ్యాంక్ లోన్లు ఇప్పించి ప్రతి సంవత్సరం కట్టుకున్నా సరే కట్టుకోకపోయినా సరే ఈ 4 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇది వ్యాపార అభివృద్ధి, అలాగే కుటుంబ పోషణ, అలాగే వాళ్ళందరూ ఒక సంఘంలో మంచి ఎదుగుదలతో ఉంటారని అక్క చెల్లెమ్మల కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలు నిజంగా మరోరని. గోపాలపురం మండలం జగన్నాథపురం సచివాలయం పరిధిలో ఉన్న దళితపేట నుంచి సచివాలయం వరకు పాదయాత్రగా వచ్చి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర అధ్యక్షతన ఆఫీసర్కు వింతపత్రం సమర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అందుగల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ దళితపేటలో 1235 జీవో ప్రకారం 2 ఎకరాల శ్మశాన వాటిక కేటాయించాలని, చర్మం మరియు డప్పు కళాకారులకు 2 ఎకరాల భూమిని ఇవ్వాలని, కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న చర్మకారులకు 7,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. దళిత రక్షణ యాత్రలో భాగంగా గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామం సందర్శించడం జరిగింది. గోపాలపురం మండలం జగన్నాథపురంలోని దళితుల ముఖ్యమైన సమస్య శ్మశాన స్థలం లేదు. సంజీవాపురం వెళ్లే రోడ్లని రోడ్డు సులభంలో పెడతా ఉన్నారు. దాదాపు 122,250 కుటుంబాల వరకు ఉన్నారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కానీ మనకి దళితులకి ఇప్పటికీ శ్మశాన స్థలం లేకపోవడం అనేది చాలా బాధాకరం. అంచేత ఈ యొక్క దళిత రక్షణ యాత్ర వచ్చినటువంటి సమస్యని ఈ జగన్నాథపురం సచివాలయం ఆఫీసర్కి, కార్యదర్శి గారికి జంగారెడ్డిగూడెం గరుడు పక్షి నగర్ నివాసి అయిన వాసుబోయిన రమేష్ కుమారుడు 9 నెలల బాబుకి లివర్ ఆపరేషన్ నిమిత్తం జనసేన నాయకులు 15,000 రూపాయలను అందించి తమ మానవతను చాటుకున్నారు. దీనికి సంబంధించిన కథనం సిటీ కేబుల్లో ప్రసారమైంది. దీనికి స్పందించి వితరణ చేస్తున్నట్లు దాతలు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ఉప్పలమట్ట ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ యువకులు కువైట్లో పని నిమిత్తం వెళ్లారు. అక్కడ యువకులు కార్మిక సంఘంగా ఏర్పడి ఈ డబ్బులను పంపినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మేకా ఈశ్వరయ్య, షేక్ పీరు, మల్లిపూడి రవికుమార్, గంజి రాజేష్, కనక మహాలక్ష్మి, గుబ్బల ప్రసాద్, షేక్ ఆసిఫ్, మాచినేటి శ్రీను, గుండా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గరుడపక్షి నగరం, ఇక్కడ వాసుబోయిన రమేష్ అనే నివాసం ఉంటా ఉన్నారు. రమేష్ కొడుకు వంశీ అని 9 నెలల బాబు. ఈ బాబుకి లివర్కు సంబంధించినటువంటి వ్యాధి రావటం జరిగింది. దీని నిమిత్తం సుమారు డాక్టర్ల పరీక్ష చేసి 27,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేసి ఈ లివర్ మార్పిడి చేసినట్లయితే అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వార్త పేపర్లో, అలాగే సిటీ కేబుల్, ఇతర టీవీల్లో కూడా వార్త రావటం జరిగింది. ఈ వార్తకు స్పందించినటువంటి జనసేన పార్టీ జంగారెడ్డిగూడెం వారు 15,000 రూపాయలు వారు పోగు చేసి ఆర్థిక సహాయంగా వంశీకి ఇక్కడికి పంపించడం జరిగింది. అందుకోసం ఏంటంటే ఈ కరోనా మహమ్మారి ఇటువంటి కష్టకాలంలో కరోనా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండి ఆర్థికంగా అనేక మంది చితికిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యంతో, ఎంతో పెద్ద మనసుతోటి కువైట్ నుంచి 15,000 రూపాయలు ఈ వాసుపోయిన వంశీకి ఆపరేషన్ నిమిత్తం పంపించినందుకు వారికి జనసేన పార్టీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
జంగారెడ్డిగూడ మండలం గురవాయిగూడెంలో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలకు జెడ్పీటీసీ పుల్నాటి బాబ్జీ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల స్వావలంబనకు ఎంతో కృషి చేస్తున్నారని, మహిళల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడ మండల మహిళా అధ్యక్షురాలు కొయ్య రమారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వేముల బాలగురవయ్య, జిల్లా కార్యదర్శి కొయ్య లీలాధర్ రెడ్డి, గొబ్బల సత్యవేణి, దల్లి ఎల్లారెడ్డి, కండవెల్లి మరియమ్మ, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. గురవాయిగూడెం పంచాయతీ పరిధిలో ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు ఎలీజా గారు సిఎండిఎఫ్ అంటే చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్లో 4 లక్షల రూపీస్ తోటి బోరు మోటారు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎలక్షన్ అయిన తర్వాత ఒక సందర్భంలో ఇక్కడ సంక్షేమ పథకాల్లో భాగంగా అమలు చేసే విధంగా వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడ నీటి అద్దరి ఉందని చెప్పి స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 4 లక్షల గ్రాంట్ ఇచ్చారు, బోర్ వేసాం, మోటార్ కూడా అన్నీ కూడా ఫిట్ చేసి ఈరోజు ప్రజలకు దాహ తీర్చే విధంగా నీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో 43 డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి. 43లో కూడా 38 గ్రూప్స్కి ఎలిజిబిలిటీ అంటే వైఎస్ఆర్ ఆసరా ఎలిజిబిలిటీ రావడం జరిగింది. సుమారుగా 43 గ్రూపుల్లో 38 మంది అంటే సుమారుగా 380 మంది సభ్యులకి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఆసరా అందడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మొదటి విడత 1.25 కోట్లు ఈ విలేజ్లో వచ్చిందంటే జంగారెడ్డిగూడ ఎంబీ సోషల్ క్లబ్ నందు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నాటక దర్శకుడు కాసర నరసింహరెడ్డి, ఎంబీ సోషల్ క్లబ్ పూర్వ అధ్యక్షులు మొగలపు వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు ఎంఎస్ రామారావు, అప్లాండ్ న్యూస్ ఎడిటర్ కాసర వెంకటరెడ్డి తదితరులు బాలు గొప్పదనాన్ని వివరించారు. పాటలోని ప్రజ్ఞా పాఠవాలు ఆయన సినీ ప్రవేశం నాటి నుంచి విశేషాలను వివరించారు. బాలు స్వయం కృషితో ఎదిగారని, ఘంటసాలను మైమరిపించి తనదైన ముద్రను సాధించిన మంచి కళాకారుడని కొనియాడారు. కార్యక్రమంలో తెప్పాపట్ల రామకృష్ణ, ఆర్ రూపాదేవి, చిలుకూరు సుబ్బయ్యాచారి, శివదాసు, నారాయణమూర్తి, సోంబాబు, కమల, మాధవి, సామ్రాజ్యం, మురళి తదితరులు పాల్గొన్నారు. లోటు లేకుండా 50 సంవత్సరాల పాటు ఒక అపూర్వమైనటువంటి ఒక సినిమా పాటకి ఒక గొప్ప సౌధాన్ని నిర్మించి ఎలా పాడాలో, ఎలా పాడితే సినిమా సంగీతం మంచి కలుగుతుందో, ఎలా పాడితే ఒక సినిమా గాయకుడు మహోన్నత గాయకుడు అవుతాడో, ఆ స్థితిలో ఆయన పాటలన్నీ ఒక పాఠాలుగా, ఆయన జీవితం ఒక గాయకులకి సినిమా ప్లేబ్యాక్ సింగర్ సంగతి కూడా ఒక పాఠశాలగా నేను జీవించి ధరించి వెళ్ళిపోయాను. కేవలం సినిమా పాటలే కాకుండా ఆయన జీవితంలో బహుశా శివుడి మీద శివ సంబంధమైనటువంటి ఎన్ని స్తోత్రాలు అయితే ఉంటాయో అన్ని స్తోత్రాలు పాడేవి. కానీ సినిమా పాట ఆగలేదు, వెళ్తూనే ఉంది. మళ్ళీ ఒక ప్రామాణికుడు వచ్చాడు, మళ్ళీ ఇంకో ప్రామాణికుడు వస్తాడు, అలాంటి కాలం వస్తుంది. కానీ సుబ్రహ్మణ్య జీవితం మాత్రం శాశ్వతంగా గత 35 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలు మన్ననలు పొందిన ఎస్వి కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామచంద్రతో కలిసి ఎస్వి కంటి ఆసుపత్రిని రామచంద్ర శంకర నేత్ర చికిత్సాలయ సూపర్ స్పెషాలిటీ ఐకేర్ ఆసుపత్రిగా మార్పు చేయడం సంతోషంగా ఉందని శంకర నేత్ర చికిత్సాలయ ఫౌండర్ డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం పట్టణంలో మొట్టమొదటిసారి ఎస్వి కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రజలకు డాక్టర్ రామచంద్ర తన సేవలను అందించారని, ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే పట్టణంలో మొదటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక నుంచి వివిధ రకాల కంటి ఆపరేషన్ల కోసం ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని రకాల కంటి ఆపరేషన్లు
ఈ ఆసుపత్రిలోనే చేస్తామని తెలిపారు. 14 మంది అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల నేత్ర చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. అధునాతనమైన పరికరాలతో సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తామని, రెటీనా వైద్య సేవలు, నల్లగుడ్డు మార్పిడి, లాసిక్ లేజర్ ఆపరేషన్, శుక్లాల ఆపరేషన్, చిన్నపిల్లలు, షుగర్ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక వైద్యం చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, డబ్ల్యూజేహెచ్ఎస్ వంటి పథకాలకు క్యాష్లెస్ వైద్యం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచంద్ర, ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ నాదెళ్ల స్వాతి, డాక్టర్లు ఎన్ రవికిరణ్, జి హేమలత, బి శరత్, టి సుభాష్, ఎన్ హుస్సేన్, ఎండి మౌలా, సత్తార్, సిబ్బంది భాస్కర్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ శుభదినం నాడు డాక్టర్ రామచంద్ర గారి ఆధ్వర్యంలో రామచంద్ర శంకర నేత్ర చికిత్సాలయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో ప్రారంభిస్తున్నాము. కరోనా పాండమిక్ వలన పెద్ద ఫంక్షన్ చేసి అందరికీ తెలియజేయలేకపోతున్నాము. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారని అందుకు సహకరిస్తున్న మీకు, ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఒక కరోనా వారియర్స్ లాగా పనిచేస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రామచంద్ర శంకర్నాథ్ చికిత్సాలయ ఇవాళ ప్రారంభిస్తున్నామండి. మేము ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, రామచంద్ర గారి ఆధ్వర్యంలో నేను డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ అండి, అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరలో అవసరమైతే కొన్ని కేసులు ఫ్రీగా కూడా చేయడానికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామండి. మా ఏలూరు బ్రాంచ్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ కూడా క్యాష్లెస్ సౌకర్యాలు ప్రస్తుతానికి మా ఏలూరు బ్రాంచ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో ఇక్కడ కూడా ఏర్పాటు. జంగారెడ్డిగూడెం భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి సంఘం కార్యదర్శి, వినాయక జ్యువెలర్స్ అధినేత గొల్లపూడి చిరంజీవి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భగత్ సింగ్ సేవా సంఘం వ్యవస్థాపకులు చెరుకూరి సుందరం, అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్, సభ్యులు చిత్తపూరి దుర్గేష్, పి నాయుడు, ఎం రాంబాబు, సిహెచ్ మురళి, రమేష్, సాయి, హర్ష, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన జరగాల్సిన తెలుగుదేశం పార్టీ మండల సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు ఎక్స్కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. పార్లమెంట్ అధ్యక్షులుగా నూతనంగా గన్ని వీరాంజనేయులను ఎన్నుకోవడంతో చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కర్రా రాజారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందనేది పార్టీ కార్యకర్తలకు తెలియచేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం వేద గాయత్రి ప్రాంతీయ పురోహిత సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పేరంపేట రోడ్లోని శ్రీ రాజరాజేశ్వరి శివాలయం అనుబంధ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ధనకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గరిమెళ్ల ప్రభాకర్ శాస్త్రి, వెంపరాల ప్రసాద్ శాస్త్రి, గరిమెళ్ల రామకృష్ణ జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యవర్గం నూతన అధ్యక్షునిగా చేవలి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షునిగా పిల్లల మర్రి చండి వెంకట పేరి శాస్త్రి, కార్యదర్శిగా శంకర్ భట్ల శ్రీకమల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా సముద్రం సత్యకృష్ణ ప్రసాద్, కోశాధికారిగా రామవరపు శ్రీకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా మేడూరి నాగవెంకట రమణ శర్మ, గొత్తి శ్రీనివాస్తో పాటు గౌరవాధ్యక్షులుగా గరిమెళ్ల ప్రభాకర్ శాస్త్రి, ముఖ్య సలహాదారుగా వెంపరాల ప్రసాద్ శాస్త్రి తదితరులతో ధనకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యవర్గం 2 సంవత్సరాలు తమ బాధ్యతను నిర్వహిస్తుందని వెంపరాల ప్రసాద్ శాస్త్రి తెలిపారు. పూర్వ కార్యదర్శి సముద్రం హరిప్రసాద్ శర్మ నివేదికను సమర్పించారు. అనంతరం అధ్యక్షుడు చావలి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ పదవీ విరమణ చేసిన గత కార్యవర్గాన్ని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతిష వాస్తు స్మార్త పంచాంగకర్త ఈరంకి సుబ్రహ్మణ్య శర్మను పురోహిత సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా చావలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సభ్యుల సంక్షేమ, సంఘ పటిష్టతకు ధ్యేయంగా తమ కార్యవర్గం పనిచేస్తుందని సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ధనకుమార్ను పురోహిత సంఘం ఘనంగా సత్కరించింది. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ అండ్ డర్మటో
పాథాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పీఆర్పీ ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో చిరంజీవి హాస్పిటల్, ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ, జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ 9577104108 మరియు 08821225555. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225585 మరియు 9491711922. అతివకు అందం ఆభరణం. ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, సెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, సెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు పట్టణంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1382కు చేరుకుంది. జంగారెడ్డిగూడెం మండలంలో సోమవారం ఒక్కరోజు 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 442కు చేరుకుందని అధికారులు వెల్లడించారు. బుట్టాయిగూడెం మండల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విద్యారోహిణి హైస్కూల్ ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ సభను నిర్వహించారు. బుట్టాయిగూడెం మండల కళాకారుల సంఘం అధ్యక్షుడు పెనుగుర్తి సోంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ బాధ్యులు వెలగ మాధవరావు మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కొండేపాటి రామకృష్ణ మాట్లాడుతూ కళా ప్రపంచాన్ని జాగృతం చేసిన మహనీయుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగా కొనియాడారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శి కొండపల్లి వీర్రాజు, సోము హరినారాయణ, నులకాని దుర్గారావు, అడప సత్యనారాయణ, వేగి భద్రం, సూర్య నాగేశ్వరరావు, దొండపాటి వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. నా ఆత్మబంధు గాన గంధర్వ బిరుదాంకితుడు, గాన సరస్వతి ప్రియపిత్రుడు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యానికి నీ సంగీత గానామృత ఆస్వాదక ప్రపంచంలో ఒకడినైనా నేను నీ కొండపల్లిని వ్రాసుకును,
అంతరాత్మ లేఖ. 5 దశాబ్దాల నీ గానంతో మమ్మల్ని అలరించడానికి నీ జీవితంలో నువ్వు పడ్డ ఒడిదుడుకులు, నిద్రలేని రాత్రులు నీ తనువుని అలసిపోయేలా చేసినట్టున్నాయి, విశ్రాంతి తీసుకో అని చెప్పాలని ఉంది. కానీ మనుషులం కదా, అందులోనూ సంగీత బానిసలం కదా, నువ్వు లేని బాధను తట్టుకోలేకపోతున్నావయ్యా. మనసు కుదిరిపడిన తర్వాత మరో లేఖ రాస్తా. నువ్వు ఏ లోకంలో ఉన్నా కమ్మగా పాడుతూ హాయిగా విశ్రాంతి తీసుకో. ఏమాత్రం అవకాశం ఉన్నా మళ్ళీ మా సంగీత బాలసుబ్రహ్మణ్యంగానే మా దగ్గరికి రావాల్సిమా. ఇట్లు నీ కొండపల్లి వీర్రాజు. ఆయన ఆత్మకు సంధించాలని కోరుతూ. జంగారెడ్డిగూడెం పట్టణంలో భారతీయ ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 7వ వార్డులో విప్లవీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివైఎఫ్ఐ మండల కమిటీ అధ్యక్షుడు గాడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మునపర్తి ప్రసాద్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మండల కార్యదర్శి షేక్ మహబూ సుబాని మాట్లాడుతూ, భారతదేశ ప్రజలను తెల్లదొరల పాలన నుండి విముక్తులు చేయడం కోసం భగత్ సింగ్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చిన్న వయసులో ఉరికంబాన్ని ముద్దాడిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ కార్యకర్తలు పాయక్రమ ఏడుకొండలు, నీలికృష్ణ, షేక్ బాజీ, అప్పలరెడ్డి, ఎం నాగార్జున, జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ గారి 113వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక 7వ వార్డులోని భగత్ సింగ్ గారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ టౌన్ సెక్రటరీ మునపర్తి ప్రసాద్ గారిని పూలమాల ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. బహుజన సమాజ్ పార్టీ నాయకుడు, తూర్పుగోదావరి జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు తబ్బిన కృష్ణప్రసాద్కు ఘన నివాళి సమర్పించారు బీఎస్పీ నాయకులు. బీఎస్పీ చింతలపూడి నియోజకవర్గ శాఖ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కలపాల రాజకుమార్, చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షుడు బర్రే వెంకటేశ్వరరావు, పోలవరం నియోజకవర్గ అధ్యక్షుడు సరియం వెంకటేశ్వరరావు, కన్వీనర్ తెల్లం వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు వాసు, సెక్రటరీ కవిరాజు, కప్పల సీతారామయ్య, సిహెచ్ కుమారస్వామి తదితరులు పాల్గొని సంతాప సభను నిర్వహించారు. హరికృష్ణ ప్రసాద్ సేవలను కొనియాడారు. హరికృష్ణ ప్రసాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని నడుచుకోవాలని కోరారు. కులమత విధ్వంసాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలని, ఆదివాసీలు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ నాయకులు వి సుబ్బన్న, పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ పిలుపునిచ్చారు. జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెంలో కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ ఏర్పాటు చేసి 148 సంవత్సరాలైన సందర్భంగా కుల నిర్మూలన ప్రచార సభ నాయకులు పండు నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, కులం మతం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, ఆదివాసీలు దళితులు మైనార్టీలు ప్రజాస్వామిక వాదులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు వి సుబ్బన్న, నాగేశ్వరరావు, సీతారాముడు, పీఓడబ్ల్యూ నాయకురాలు వి భారతి, పీడిఎస్యు నాయకులు ఎస్ రామ్మోహన్, ఈ భూషణం తదితరులు మాట్లాడారు. చింతలపూడి పట్టణంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విప్లవీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి తొర్లపాటి రాజు మాట్లాడుతూ, భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన యువకిశోరం భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి టి బాబు, ఏఐవైఎఫ్ నాయకులు వడ్డీ రామారావు, పి శేఖరబాబు, ఎం కిషోర్, నక్క ఆనంద్, డోలా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జగనన్న చేయూత సొమ్ములతో జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు కిరాణా షాపులు ప్రారంభిస్తున్న మహిళలు జంగారెడ్డిగూడెం ఇంద్రానగర్ కాలనీలో షాపులను ప్రారంభించిన వైసీపీ పట్టణ అధ్యక్షులు పీపీఎం చంద్రబాబు జంగారెడ్డిగూడెం పట్టణం గరుడపక్షి నగర్లోని బాలుని లివర్ ఆపరేషన్కు 15,000 రూపాయలు అందించి మానవతను చాటుకున్న జనసేన పార్టీ నాయకులు జంగారెడ్డిగూడెం పట్టణం సుబ్బారెడ్డి కాలనీలోని ఎస్వీ కంటాస్పత్రి శంకర్ నేత్ర సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ ఆసుపత్రిగా మార్పు అందుబాటులో అందరికీ అందనున్న విశిష్ట చికిత్సలు జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల ఘనంగా జరిగిన విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుక ఈ వార్తలందరితో సమాప్తం.